హాయ్ యువర్స్, బాగున్నారా? ఎలా ఉన్నారు? ఇప్పుడు ఈరోజు నేను మిల్లెట్స్తో దోశలు ఎలా చేసుకోవాలని చెప్దామని ఈ వీడియో తీస్తున్నాను. దోశల కోసం మనం మినపప్పుని, మినపగుళ్ళు ఒక హాఫ్ తీసుకోండి. ఒక ఫుల్ కప్ ఏమో నేనేమో ఇవి కొర్రలు, ఫ్యాక్స్ మిల్లెట్స్ అంటారు వీటిని. కొర్రలు చాలా టేస్ట్గా ఉంటాయి, బాగుంటాయి. ఇట్లా చాలా విటమిన్స్ ఉంటాయి, వీటి గురించి చెప్తాను. తర్వాత ఒక హాఫ్ స్పూను మెంతులు, ఒక టేబుల్ స్పూను శనగపప్పు తీసుకోండి. ఈ నాలుగు కలిపి, ఈ కొర్రలు వేరే గాను ఈ మూడు కలిపి ఒక గిన్నెలో నానబెట్టుకుందాం. ఇవి ఒక 6 గంటలు నానాలి. ఇవి ఇవ్వండి, గిన్నెలో మెనపప్పు 1/2 కప్పు, ఒక టేబుల్ స్పూను శనగపప్పు వేయండి. చాలా టేస్ట్, మంచిగా దోశలు బాగా పొంగుతాయి. 1/2 స్పూను మెంతులు, మెంతులు వేసాం కదా, ఇవి బాగా కడిగేసి 1/2 గంటలు నానబెట్టుకోవాలి. అలాగే మనం ఈ కొర్రలు కూడా 6 గంటలు వేరేగా నానబెట్టాలి. నానిన తర్వాత ఈ మినపప్పు పేస్ట్ ఒకసారి, ముందు మినపప్పు రుబ్బిన తర్వాత ఈ కొర్రలు కూడా వేసి మెత్తగా రుబ్బుకోవాలి. కొర్రల్లో ఈ విటమిన్, కాల్షియం, ఐరన్ చాలా ఎక్కువగా ఉంటాయి. వీటి వల్ల మనకి గుడ్ కొలెస్ట్రాల్ వస్తుంది, మన షుగర్ లెవెల్స్ కూడా ఒక దీంట్లో ఉంటాయి, ఒక లెవెల్లో ఉంటుంది. షుగర్ లెవెల్స్ గట్రా ఎక్కువ తక్కువ అవ్వకుండా ఒకేలాగా ఉంటాయి. రక్త ప్రసరణకి చాలా ఉపయోగపడతాయి ఇవి. వీటిని చిరుధాన్యాలు అంటారు కదా, మిల్లెట్స్ అంటారు ఇవి చిరుధాన్యాలు. ఇవి మన ఆహార పదార్థాల్లో మనం అలవాటు చేసుకోవడం వల్ల కొంచెం హెల్త్ బాగుంటుంది. ఈ మధ్యన అందరూ చిన్నపిల్లల నుంచి కాళ్ళ నొప్పులు ఇవి అవి అంటున్నారు. పిల్లలకు కూడా స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు చదువుల్లో. ఇట్లా వాళ్ళు మోసే బుక్స్ అయినా ఏవైనా మోయడానికి కూడా బలం ఉండట్లేదు. ఇలాంటివి మనం అప్పుడప్పుడు వారంలో 1-2 రోజులు, 1-3 రోజులైనా మనం ఇలాంటి టిఫిన్స్ రూపాయని మనం పెడుతుంటే బాగుంటుంది. నేను మిల్లెట్స్తో ఇంకా చాలా అవి పెట్టాలనుకుంటున్నాను. ఇడ్లీ కూడా ముందు వీడియోలో పెట్టాను. ఇప్పుడు దీనికి ముందు కూడా నేను సామలతో ఉప్మా కూడా చేసి పెట్టాను, చాలా టేస్ట్గా ఉంటుంది. మేము వారంకి అలాగే ఒక్కొక్క రోజు ఈ విధంగా పెడుతూ ఉంటాను. కర్రలతో ఒకరోజు, సామలతో ఒకరోజు చేస్తూ ఉంటాను. అందుకోసం ఇప్పుడు ఇవి నానిన తర్వాత బాగా నాని కడిగి 6 గంటలు నానబెట్టిన తర్వాత మిక్సీలో వేసుకొని పేస్ట్ లాగా బ్యాటర్ చేసుకోండి. ఇలాగా మిక్సీలో వేసి చేద్దాము, చేసి చూపిస్తాను. మిక్సీలో వేసి తీసుకొచ్చిన బ్యాటర్ ఇది. ఇది దోశల బ్యాటరు. మన దోశలు అన్నీ చాలా టేస్ట్గా ఉంటాయి, కలర్ ఏమి ప్రాబ్లం ఉండదు, అంతా బాగానే ఉంటుంది. అందుకోసం మీకు చూపిస్తున్నాను. ఇది కొంచెం మనం 1/6 గంటలు ఉదయం నైట్ మనం ఇది రుబ్బుకుంటే మార్నింగ్ దోశలు వేసుకోవడానికి అవుతుంది. పులుపు పెట్టాలి, పులుస్తేనే టేస్ట్గా ఉంటుంది. దీంట్లో పులిసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి మనం ఎప్పట్లాగే దోశలు పోసుకోవాలి. ఇది 1-8 గంటలు పక్కన పెట్టించుదాము. 6-8 గంటలు ఇలాగా ఇలా పక్కన పెట్టించుదాము. నైట్ అంతా మనం పొలో పెట్టిన ఉంచిన దోశ బ్యాటర్ ఇది. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోండి. ఇలాగా చూసారా ఎంత బాగా వచ్చిందో, చాలా టేస్ట్గా ఉంటుంది ఈ దోశలు. ఎందుకంటే ఎక్కువ ఇందులో పోషక పదార్థాలు ఎక్కువ ఉంటాయి, కాల్షియం, ఐరన్ అన్నీ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనకి పిల్లలకి ఇది తిన్నా, ఎవరు పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఎవరు తిన్నా సరే కడుపు నింపుగా ఉంటుంది, మంచి విటమిన్స్ ఉంటాయి. అందువల్ల అప్పుడప్పుడు మనం ఇలాగా వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు దోశ వేసుకుందాం. రేకు వేడెక్కింది కదా, ఇప్పుడు మనం దోశ వేసుకుందాం. ఈ దోశలో మీద చాలా బాగుంటుంది. దీనికి మనం ఉల్లిపాయలు కావాలన్నా ఉల్లి కొంచెం బాగా కోసుకొని మెత్తగా చిన్న ముక్కల్లో కోసి వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. చూసారా ఎంత బాగా వస్తుందో. చాలా బాగా వస్తుంది టేస్ట్ కూడా. ఇది చాలా బాగుంటుంది, అప్పుడప్పుడు చేయండి. వారానికి 2 సార్లు అయినా కనీసం మిల్లెట్స్తో మనం ఆహారంలో
అలవాటు చేసుకుంటే మంచిది. నా ఫర్దర్ వీడియోలో కూడా కొన్ని వెరైటీస్ వీటితో చేసి చూపిస్తాను. లైట్గా ఆయిల్ కూడా ఎక్కువ వేయక్కర్లేదు. ఇది వస్తుంది చూసారా, మన బియ్యం వేసిన దోశలు ఎలా మీదకి ఇలా మనకు వచ్చేస్తాయో ఇవి కూడా అలాగే వస్తాయి. చూసారా కలర్ఫుల్గా ఎంత బాగుందో. ఇలాగా అన్ని దోశలు వేసుకుందాం. చూసారు కదా దోశ రెడీ అయింది. ఇలాగా రెండు వైపులా కాల్చుకుంటే బాగుంటుంది. చాలా టేస్ట్గా చాలా హెల్దీ అయిన దోశ రెడీ అయింది. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. ఇలాగా పల్లీల చట్నీతో సర్వ్ చేయండి. మీరు ఏ చట్నీ ఇష్టమైతే ఆ చట్నీతో తినచ్చు. కొర్ర బియ్యం దోశ కొర్ర బియ్యంతో దోశ రెడీ అయింది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.